గోల్కొండ వార్తలకు స్వాగతం. ఇటీవల టీడీపీకి గుడ్ బై చెప్పిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మంగళవారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరారు. రేవంత్ రెడ్డితో పాటు సీతక్క, నరేందర్ రెడ్డి, బోడ జనార్దన్ రెడ్డిలతో పాటు 18 మంది కాంగ్రెస్లో చేరారు. రాష్ట్రంలో రైతులు మరియు సామాన్య ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కాంగ్రెస్ చేరినట్లు ఆయన తెలిపారు. పార్టీని వదిలేసి ఇంకో పార్టీలకు పోవడం అనేది రాజకీయాలలో సహజం. కానీ ఈనాడు నేను తెలుగుదేశం పార్టీలో విశ్వవిద్యాలయాల భూములను రక్షించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి. ఉస్మానియా యూనివర్సిటీలో 1627 ఎకరాల భూమి ఉండగా 187 ఎకరాల భూమిని గత ప్రభుత్వాలు లీజుకు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం లీజు రేట్లను పెంచేందుకు జీవో 571ని విడుదల చేసిందన్నారు. దీని ప్రకారంగా ట్రాన్స్కోకు 59 లక్షలకు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లకు 1 లక్ష రూపాయలకు, సెస్కు 50,000 లీజుకు ఇచ్చినట్లు వివరించారు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా రాష్ట్రంలో ప్రాజెక్టులను నిర్మిస్తున్నామని హరీష్ రావు తెలిపారు. ప్రాజెక్టుల నిర్మాణానికి ముఖ్యమంత్రి ఎంతో కృషి చేస్తున్నారని హరీష్ రావు అన్నారు. ఎల్లంపల్లి నుండి మేడిగడ్డ వరకు మధ్య 109 కిలోమీటర్ల దూరం ఉంటుందని, ఈ పరిధిలో గోదావరి 365 రోజులు నిండుకుండలా ఉంటుందని ఆయన తెలిపారు. ఐసిస్ టార్గెట్లో ఫుట్బాల్ క్రీడాకారులు. ఐసిస్ ఆన్లైన్లో విడుదల చేసిన ఫోటోలు సంచలనం రేపుతున్నాయి. 2018 ఫుట్బాల్ ప్రపంచకప్పుపై ఉగ్రదాడి చేసి ప్రముఖ ఫుట్బాలర్లు రోనాల్డో, మెస్సీ, నెమార్, జేఆర్లను హత్య చేస్తానని ఐసిస్ హెచ్చరించింది. ఇందుకు సంబంధించి ఊహాజనిత ఫోటోలను విడుదల చేసింది ఐసిస్. ఓ ఫోటోలో బ్రెజిల్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫుట్బాల్ క్రీడాకారుడు నెమార్ జేఆర్ను మోకాళ్లపై నిలబెట్టి గొంతు కోసి చంపుతున్నట్లు ఉంది. మరో చిత్రంలో పోర్చుగల్ ఫుట్బాల్ దిగ్గజం రోనాల్డోను చంపుతున్నట్లు ఉంది. అర్జెంటీనా ఆటగాడు మెస్సీని ఊచల వెనుక చూపుతూ ఇంకో ఫోటోలో ఉంది, ఇప్పుడు మేం రాస్తున్నాం, మీరు చదువుతున్నారు, త్వరలో ఇదే వార్తను మీరు వింటారు అని హెచ్చరించింది ఐసిస్. జమ్మూ కాశ్మీర్ పరిష్కారానికి భారత్ చూపుతున్న చొరవ అద్భుతమని యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ అభిప్రాయపడింది. శాంతియుత పరిష్కారం దిశగా తాజాగా చర్చల బృందాన్ని భారత్ నియమించడంపై ఈయూ పార్లమెంట్ హర్షం వ్యక్తం చేసింది. కాశ్మీర్ విషయంలో భారత్ తీసుకుంటున్న చొరవ గురించి ఈయూ పార్లమెంట్ సభ్యుడు పెట్రాస్ ఈపీ టుడేకు రాసిన ఆర్టికల్లో ప్రత్యేకంగా అభినందించారు. అతివేగానికి 5 బలయ్యారు. వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై యాదగిరిగుట్ట మండలం బాహుపేట స్టేజీ వద్ద సోమవారం రాత్రి ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను వజ్రబస్సు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే 5 దుర్మరణం చెందారు. మరో 5 తీవ్రంగా గాయపడ్డారు. రెస్టారెంట్లకు, మాల్స్కు, షాపింగ్ అవుట్లెట్లకు కేంద్రం సరికొత్త ఆదేశాలు జారీ చేసేందుకు సిద్ధమైంది. వీరు అందించే ఉత్పత్తులపై జీఎస్టీని కలుపుకునే, ఎంఆర్పీని ముద్రించే విధంగా ఆదేశాలు జారీ చేయబోతుంది. అస్సాం ఆర్థిక మంత్రి హిమంత బిస్వా ఆధ్వర్యంలో రాష్ట్రాల ఆర్థిక మంత్రుల గ్రూప్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ అమలుతో ధరలు తగ్గుతాయని ఓవైపు కేంద్రం చెబుతుంటే, వ్యాపారులు మాత్రం ధరలు బాధేస్తున్నారు. కొంతమంది రిటైలర్లు ఉత్పత్తుల ఎంఆర్పీ కంటే ఎక్కువగా జీఎస్టీ విధిస్తున్నారు. ఈ సమస్యను గుర్తించిన మంత్రుల గ్రూప్ ఈ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమా ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఈసారి నిరాశే మిగిలింది. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో సినిమాపై అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజున ట్రైలర్ విడుదల చేస్తారని అనుకున్నారు, కానీ ట్రైలర్ను కూడా విడుదల చేయలేరని తెలియడంతో అభిమానులు నిరాశ చెందారు. ఎవరో పాడితే ఒళ్ళంతా ఎందుకో ఊగలే, ఆపిల్ పండుల సూర్యుడే, ఏరోప్లేన్ లా నాగుండే తేలిందే, గాలిలో మబ్బులా జారిందే నేలపై నీడల, ఒళ్ళే గుచ్చలే సడన్ గా చల్లగాలే విలన్లా. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి గోల్కొండ. మన రాష్ట్రం, మన టీవీ. వర్తమాన రాజకీయాలు, తెర వెనుక బాగోతాలపై డీకే అక్షింతలు.
ప్రతి సోమవారం మీ గోల్కొండ టీవీలో. త్వరలో గోల్కొండ టీవీ ప్రోగ్రామ్స్ మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ను నొక్కి మమ్మల్ని ప్రోత్సహించండి.